తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు. సమయం కాదు, సందర్భం కాదు, ఈ రోజు ఎన్టీఆర్ గారు, మీరు మామూలుగా పొలిటికల్ స్పీచ్ అయినా మూవీ స్పీచ్ అయినా ఏదైనా మీ తర్వాత ఎవరైనా మాటలు రాయొచ్చు. ఈ సినిమాకి సంబంధించి క్వశ్చన్ అవర్లో మొత్తం స్క్రిప్టింగ్ అంతా మీ సైడ్ నుంచి ఎంతవరకు దీంట్లో కాంట్రిబ్యూషన్ ఉంటుంది? ఫర్ ది షో అండి, ఫర్ ది షో. సీ, ది షో ఇస్ నాట్ స్క్రిప్టెడ్, ది షో హ్యాస్ ఫార్మాట్స్. ఇప్పుడు ఈ ఆటని ఎలా ఆడాలి, ఇది ఆట అండి. ఈ ఆటని ఎలా ఆడాలో ఒక సెట్ ఫార్మాట్ ఉంటుంది, కానీ ఇప్పుడు ప్రజలతో ఎలా మాట్లాడాలో స్క్రిప్టే ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఆయన జీవనంలో, ఆయన జీవితంలో ఏముంది, ఏం స్టోరీ ఉంది అనేది, ఇట్స్ వెరీ, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ప్రీ ప్లాన్డ్. ఓకే, సో అమ్మా థ్యాంక్ యూ సో మచ్. వన్ సెకండ్, యా అమ్మా, అమ్మా వినిపించండి. Comedy has been your strength, so what other roles excite you so much, sir, because you're hosting? Amma, comedy has been my strength. Yeah, I mean, what other roles excite you? What other roles excite me? Yes, sir. Well, there are many roles. Every role excites specific me. Specific one role, na, sir. And in life, or you're talking about films? Movies, sir. Movies, lo. Yeah. See, right now, Kumaram Bhim's role is very exciting. Can't wait for the world to see it. And I'm equally excited with my brother Charan's role. Can't wait for the world to see Triple R. Just can't wait. Thank you. Thank you, guys. Thank you so much. My questions are Nyadgaru. And? Sir, konni kaaranala vaalu gaavachu, mee personal kaaranala vaalu. Can we expect this to be continued? Okkati cheddamandi. Okkati chesin tarvata. Asalu okkati chudandi meeru. మీరే నన్ను వద్దుకోండి, వద్దనుకుంటారు, నేను వద్దనుకుంటాను, వాళ్ళే వద్దనుకుంటారు, సన్ నెట్వర్క్ స్టూడియో నెక్స్ట్ అబ్బా వద్దురాబాబు వీడు. ఒకసారి ఒకటి అవనివ్వండి, ఒక ఎపిసోడ్ అవనివ్వండి. బాగా గ్యాప్ తీసుకుంటున్నారు సినిమాలకి, సో ఇలానైనా ఫ్యాన్స్తో కానీ ఆడియన్స్తో కానీ కనెక్ట్ ఉంటుంది కదా అని. అంటే కుదిరింది ఇప్పుడు, అందుకే అంటాను ఒకటి అవనివ్వండి, దాని తర్వాత నెమ్మదిగా బయలుదేరదాం మీతో ఏంటి అనేది. అంటే నేనేం గ్యాప్ తీసుకోవట్లేదండి సినిమాలకి, ఫాస్ట్గానే అయింది, బట్ ట్రిపుల్ ఆర్ నీడెడ్ దాట్. ఓకే, సో కొంచెం స్లోగా స్టార్ట్ చేస్తారు. తారక్ అంటేనే బండిల్ ఆఫ్ ఎనర్జీ, బండిల్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఇక్కడ ఈ షోలో, ఈ షోలో కంప్యూటర్ మీకు పోటీయా? అసలు మీరు ఎందుకు అడుగుతారండి, నాకు అర్థం కాదు మీరు ఎందుకు అడుగుతారు. ఆయన దగ్గర మైక్ లాక్కుంటారు, అక్కడ ఆపేశారు మైక్ అక్కడ, అది మనం అక్కడ పక్కెళ్ళి మాట్లాడదాం క్వశ్చన్ ఆన్సర్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.